హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. ఇవాళ మనము ఏం చేయబోతున్నామంటే, మన ఛానల్లో ఎప్పుట్లాగా క్రాఫ్ట్స్ కాకుండా ఇవాళ ఈ రెసిపీ చూపించబోతున్నాను. అదే లెమన్ పిక్కిల్ అన్నమాట. సో లెమన్ పిక్కిల్ ఎలా చేయాలో చూడబోయే ముందు, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నారా, అలా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన చిన్న బెల్ ఉంటుంది కదా, దాన్ని గట్టి కొట్టారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. సో నా వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లెమన్స్ని వాష్ చేస్తున్నాను. ఈ లెమన్స్ ఇలా దూరగా ఉండాలన్నమాట, మరీ పండుగా ఉండొద్దు, మరీ పచ్చిగా ఉండొద్దు. ఇలాంటి లెమన్స్ తీసుకొని నీట్గా మనము వాష్ చేసేసుకోవాలి. అయితే వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్తో అయినా తుడిచేయచ్చు, లేదంటే అలా కొంచెం సేపు ఫ్యాన్ కింద అలా ఉంచామంటే నీట్గా ఆరిపోతాయి అన్నమాట. నీట్గా లెమన్స్ వాటర్ డ్రాప్ కూడా ఉండొద్దండి లెమన్స్ పైన, అలా మొత్తం ఆరిపడి. ఇలా ఒక్కొక్క లెమన్ని 4 పీసెస్ అయినా చేసుకోవచ్చు, లేదంటే 8 పీసెస్ లాగైనా కట్ చేసుకోవచ్చు అన్నమాట. కొంతమంది పెద్దగా ఉంటే ఇష్టపడతారు కదా, కొంతమంది అంటే చిన్న చిన్ని లెమన్స్ ఉన్నప్పుడు మనం అలా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆర్ పెద్దగా ఉన్నాయంటే మరీ పెద్దగా అనిపిస్తాయి కదా, అందుకనేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట అన్నీ కూడా. ఇప్పుడు మెజర్మెంట్ చూద్దాము. ఇందులోకి మనము జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటే మనకి పిక్కిల్ అయితే వచ్చేస్తుంది. లెమన్స్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్, ఇది మనందరికీ తెలుసు. ఇంకా వీటిలో ఏం యాడ్ చేయాలంటే ఉప్పు యాడ్ చేసుకోవాలి, ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఉప్పు అనేది ఎంత యాడ్ చేయాలంటే, ఇప్పుడు మనం 1 కేజీ నిమ్మకాయలు తీసుకున్నాం అనుకోండి, దానికి 250 గ్రామ్స్ అది రాక్ సాల్ట్ తీసుకున్నామండి. మేమైతే కల్లుప్పు యూజ్ చేసాము. పసుపు క్వాంటిటీని బట్టి జస్ట్ ఐడియాతో వేసేసుకోవచ్చు. అంటే మొత్తం కలిపిన తర్వాత ఇలా చూస్తున్నారా, ఇలా ఎల్లో కలర్లో రావాలన్నమాట. ఎల్లో ఎల్లోయిష్గా అనిపిస్తే సరిపోతుందన్నమాట. చూసారా ఎంత ఈజీయో, ఇలా జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్. మనకి లెమన్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి సీజన్స్లో అన్నమాట, బాగా దొరికినప్పుడు కాస్ట్ కూడా చాలా తక్కువ వస్తుంది. ఎప్పుడు మనకి తినాలనిపిస్తే అప్పుడు టక్మని ఊరగాయ ఉందనుకోండి, ఇలా బాగా ఊరితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనకి ఫీవర్ అలా వచ్చినప్పుడు నోరు చేదుగా అనిపిస్తుంది, ఊరిన తర్వాత జ్యూస్ కొంచెం అలా నోట్లో వేసుకున్నా అంటే భలే ఉంటుందన్నమాట. పుల్ల పుల్లగా ఉప్పు ఉప్పుగా బాగుంటుంది, అంటే నోటికి మంచి రుచి తెలుస్తుంది. వేసుకున్న తర్వాత మనము నీట్గా మనం కట్ చేసేటప్పుడు లెమన్స్ కట్ చేసేటప్పుడు జ్యూస్ కూడా వస్తుంది కదండి, ఆ జ్యూస్ని కూడా ఇందులోనే వేసేసామంటే ఇంకా బాగా ఊరిపోతుందన్నమాట. 20 డేస్ అలా పక్కన పెట్టేసామంటే నీట్గా ఊరుతుంది. చూసారా 20 డేస్ తర్వాత ఇలా ఉంటుందన్నమాట, జ్యూసీ జ్యూసీగా వచ్చేస్తుంది. ఈ సీజన్లో నిమ్మకాయలు ఎక్కువగా దొరుకుతుంటాయి కదండి, అందుకని ఇవాళ మనం మన ఛానల్లో లెమన్ పిక్కిల్ని ఎలా చేయాలో చూసేసాం. ఈ చింతకాయలు ఇంకా ఉసిరికాయలు కూడా ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కదండి. సో నెక్స్ట్ వీడియోలో మనము చింతకాయ తొక్కుతోటి పచ్చడి ఎలా చేయాలి, అది కూడా రోటి పచ్చడి అండో, మిస్ అవ్వకండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ అండ్ కీప్ వాచింగ్. డోంట్ మిస్ టు వాచ్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి టాటా బాయ్, హ్యావ్ అ నైస్ డే టు ఆల్. ఆల్వేస్ కీప్ స్మైల్.